ప్రముఖ మాంత్రిక జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ నైన్ చీటింగ్ చేస్తే ఎట్లుండాలి బనీకి తెలియకుండా డ్రాయర్ కొట్టేయాలి కానీ ఈ డైలాగ్ కి బాపొకడున్నాడు ఈ డైలాగ్ డీజే టిల్లుదైతే వీడు ఏకంగా కిడ్నీ టిల్లు ఇదేంటి అనుకుంటున్నారా పెళ్ళా నడుంగిల్లి ఏకంగా కిడ్నీ కొట్టేశాడో దేశ్ నేత అతి ప్రేమ చూపిస్తే ఏ పెళ్ళమైనా సరే ఒంట్లో కిడ్నీ ఉందా పోయిందా అనే తేడా లేకుండా లవ్ చేస్తుంది అని నిరూపించింది ఓ మహాతల్లి వాడు చూపించిన ప్రేమకు బాబోయ్ తట్టుకోలేనంటూ ఉక్కిరిబికిరి అయిపోయింది వైఫ్కి తలనొప్పి వస్తే జండు రాశాడు రాశాడు నొప్పి అనగానే మూవ్తో మర్దన చేశాడు ఆ తర్వాత భార్య తుమ్మినా సరే వేడి నీటి ఆవిరి పెట్టి మరీ మురిపెం చూపించి జేబుల పెట్టుకున్నాడు ఆ మొగుడి హై వోల్టేజ్ లవ్కి ఆమెకు ఏం జరుగుతుందో కూడా తెలియదు బహుశా పైన గాడెస్కు కూడా ఇలాంటి మొగుడు దొరికొండడు నిజంగా నా భర్తను చూస్తే దేవతలు కూడా కుళ్ళుకుంటారని రోజు దిష్టి తీసేది మరి అంతలా గింతల రాగం పాడిన ఆ మగమహారాజు ఏం చేశాడంటే ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే వద్దు ఒకేసారి క్లైమాక్స్కి వెళ్తే మజా రాదు మొత్తం స్టోరీ టైటిల్స్ దగ్గర నుంచి వినండి ఈ స్టోరీలో చీటింగ్ హీరో పేరు ప్రశాంత్ కందు ఇతను బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చాడు హిందువు కావడంతో లీగల్ గానే వలస వచ్చిన శరణార్థిగా బ్రతుకుతూ ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఒడిషాలోని కొటమెటా గ్రామంలో సెటిల్ అయ్యాడు ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ తన ఇంటి దగ్గర ఉండే రంజిత్ లైన్లో పెట్టేశాడు అతనికి ఎవ్వరూ లేరు పైగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువు విలేజ్లో బెస్ట్ మగపురుషుడిగా పేరు తెచ్చుకున్నాడు పెద్దలు కనిపిస్తే అతని నడుం ఆటోమేటిక్గా వంగిపోయేది చేతులు అలా పైకి లేచిపోయావి దండం పెట్టేసేవాడు ఉదయమే లేచి గాయత్రి మంత్రం చదివి కూలి పని చేసేవాడు ఇంతటి మంచి మనస్సుకు రంజిత పడిపోయింది ఇక అప్పటికే అతనికి ఆణిముత్యం అనే పాస్పోర్ట్ కూడా ఉంది అందుకే కట్నం తక్కువైనా పర్వాలేదు రంజిత కావాలి అన్నాడు ఇటు రంజిత కూడా అతనే కావాలంది దీంతో రంజిత తల్లిదండ్రులు అతనికిచ్చి పెళ్లి చేశారు కానీ వాడు పైకి మాత్రమే మంచి ప్రశాంత్ ఎందుకంటే శరణార్థి కాబట్టి తోక జాడిస్తే విలేజ్ నుంచి తన్ని తెరమేస్తారని తెలుసు అందుకే వెధవ బుద్ధులను దాచిపెట్టుకుని పైకి మాత్రం హానెస్ట్ సోపు రాసుకుని తిరుగుతూ ఉన్నాడు పాపం రంజిత మాత్రం బాబోయ్ మగాళ్ళలో ఇంత ప్రేమ ఉంటుందా మా నాన్న కంటే మంచి మనిషిలా ఉన్నాడని మురిసిపోయింది బంగ్లాదేశ్ దేవతలు ఇండియా దేవతలు కలిసి దీవించారని తెగ సంతోషపడిపోయింది ఇక వారిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు చెప్పాను కదా వీడు వెధవల్లో ఏక్ నెంబర్ అని పైకి మాత్రం భారతీయుడిలో ముసలి కమలహాసన్ లా కనిపించేవాడు కానీ రహస్యం మద్యం తాగి వ్యభిచారం చేస్తూ రెచ్చిపోయేవాడు ఇక ఇదే మంచితనం అనే ట్యాగ్తో తో దొరికినప్పుడల్లా అప్పులు కూడా చేసేవాడు ఆస్తులు కొంటున్నానని బిల్డప్ ఇచ్చి తిని తిరగడం మొదలు పెట్టాడు అయితే అప్పులు బాగా పెరిగిపోయాయి తీర్చే దారి కనిపించడం లేదు పిల్లల ఖర్చులు కూడా పెరిగిపోయాయి దీంతో బంగ్లాదేశ్ పారిపోదామా అని ప్లాన్ వేశాడు మన దొంగ హీరో కానీ అక్కడకు వెళితే చెప్పే తప్ప ఏమీ ఉండదని ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నాడు ఏం చేయాలా అని ఆలోచించాడు వెంటనే డబ్బులు కావాలంటే అప్పు పుట్టదు ఇచ్చేవాడు లేడు దీంతో తన భార్య కిడ్నీని అమ్మేయాలని ప్లాన్ చేశాడు దీంతో భువనేశ్వర్ లో ఓ పని వందని వెళ్లాడు చాలా ఆసుపత్రులు తిరిగాడు చివరకు ఓ బిగ్రేడ్ కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి ఓ డాక్టర్ను కలిశాడు ప్రశాంత్ డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేశాడు నా వైఫ్ కిడ్నీ ఉంది నమ్మించి తీసుకొస్తాను కిడ్నీ తీసేసుకోండి ఫైవ్ లాక్స్ ఇవ్వండి నా వైఫ్ పర్ఫెక్ట్ హెల్దీగా ఉంటుంది కావాలంటే విటమిన్లు మినరల్స్ అని టెస్టులు చేసుకుని నాకు మాత్రం మనీ ఇవ్వండి అన్నాడు ప్రశాంత్ నేను కిడ్నీ తీసివేయించినట్లు చెప్పకండి మీకు ఏ వైపు కిడ్నీ కావాలో చూసుకొని తీసుకోండి కడుపు నొప్పి పేరుతో తీసుకొస్తాను మీరు ఇక్కడే ఆమెను వారం ఉంచాలని చెప్పాడు లేదంటే విలేజ్లో లీక్ అయిపోద్దని కూడా చెప్పుకొచ్చాడు దీంతో ఆమె బ్లడ్ గ్రూప్ సహా వివరాలన్నీ తెప్పించుకున్నాడా నీతి లేని డాక్టర్ చివరకు ఐదు లక్షలకు ఒప్పందం కుదిరింది ఇక ఇంటికి వెళ్లగానే భార్యపై విపరీతమైన ప్రేమ చూపించడం మొదలు పెట్టాడు వెళ్తూనే మంచి పట్టు చీర కూడా కొనక్కెళ్లాడు చీర చూడగానే ఉబ్బిదబ్బిప్పైపోయింది రంజిత ఆ తర్వాత వైఫ్ దగ్గరికెళ్ళి ఏం కావాలి బంగారం ఎక్కువ కష్టపడుకు బంగారం అంటూ చుట్టూ తిరిగాడు తలనొప్పి అంటే చాలు జెండు రాసేవాడు తగ్గలేదంటే ఏదో కొంపలు కూలినట్లు ఆర్ఎంపీ దగ్గరికెళ్ళి మాత్రలు తెచ్చేవాడు వీకెండ్లో సినిమాలు వీక్ డేస్లో మురిపాలు సరదాలు ఇలా తీరుస్తూ నమ్మించాడు ఆమె కూడా బంగ్లాదేశ్ బావ చాలా మంచోడని మురిసిపోయింది సరిగ్గా పుష్కర కాలం ముందు తనకు లైన్ వేసినప్పుడు చూపించిన ప్రేమను మళ్లీ చూపిస్తున్నాడు అనుకుంది అంతేకాదు మల్లెపూలు క్యారెట్ హల్వాలతో రాత్రి సమయంలో చెమక్కలు కూడా చూపించాడు ఒకనొక రోజు దొంగ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ను ఆమె తాగే నీళ్ళల్లో కలిపి ఇచ్చాడు తెల్లారేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది నొప్పితో విలవెలలాడుతున్న రంజితను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాడు వెళుతూ వెళుతూ ఓ డైలాగ్ కూడా వేశాడు విత్ కన్నీళ్లతో ఎంత కష్టపడైనా సరే నీకు నయమయ్యే వరకు వదిలిపెట్టనని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆమెను భువనేశ్వర్లోని లోని బి గ్రేడ్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఇది పేరుకు కార్పొరేట్ కానీ ట్రీట్మెంట్ మాత్రం ఆర్ఎంపి రేంజ్ లో ఉంటుంది ఇక డాక్టర్ని కలిసి మీకు కావలసిన కిడ్నీ ఏదో తీసేసుకుని నాకు డైరెక్ట్గా క్యాష్ ఇస్తే చాలు అన్నాడు దాదాపు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి రంజిత కిడ్నీని ఎత్తేశారు అయితే కిడ్నీలో రాళ్ళు తీసేశారని మత్తు దిగాక రంజితకు చెప్పాడు వారం పాటు ఆసుపత్రిలోనే ఉండి కోలుకున్నాక ఇంటికి వచ్చారు మొత్తానికి నెల రోజుల మందులు వాడాక రంజితకు పూర్తిగా నయమైపోయింది కానీ ఆ నెల తర్వాత ఈ కేటుగాడు కనిపించకుండా పోయాడు పాపం పిల్లలు కూడా డాడీ అని కాల్ చేసిన పత్తాలేడు అయితే అదే గ్రామానికి ఏపీలోని గుంటూరు నుంచి వలస వచ్చిన యువతితో బంధం పెట్టుకున్నాడని తెలిసింది ఆమెతో లేచిపోయాడని రంజితకు తెలియడంతో కన్నీరుమున్నీరైంది ఇన్నాళ్ల ప్రేమ ఉత్తదేనా పిల్లలను కూడా వదిలేసిపోయాడని బాధపడింది చివరకు తల్లిదండ్రుల సాయంతో బంగ్లాదేశ్ బఫూన్ గాడిని మరిచిపోయి తన జీవితం తాను బ్రతుకుతోంది ఈ ఘటన జరిగి నాలుగేళ్లవుతోంది ఇక ఆ తరువాత అంటే నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్లీ కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో ఆ రోజు అంటే రెండు వేల పద్దెనిమిదిలో తన నొప్పిని నయం చేశారని భువనేశ్వర్లోని అదే హాస్పిటల్కి వచ్చింది రంజిత అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారనేది ఆమె అపోహ అయితే ఆమెకు పలు పరీక్షలు చేసిన డాక్టర్లు నీకు ఒకటే కిడ్నీ ఉంది మరో కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పారు డాక్టర్లు అసలు నాకు రెండు కిడ్నీలు ఉండాలి కదా మరొకటి ఏమైందని అడిగింది మీ కిడ్నీ మీకే తెలియాలి మాకేం తెలుస్తుంది అన్నారు డాక్టర్లు దీంతో బంధువులు వెళ్లి పోలీస్ స్టేషన్లో కిడ్నీ దొబ్బేశారని ఫిర్యాదు చేశారు అయితే ఎంవి ఎయిట్ అనే కోడ్ నేమ్తో ఓ సర్జరీ చేసి పేషెంట్కు అమర్చారని తేలింది అయితే ఆ సదరు అవినీతి డాక్టర్ నేటికి కూడా ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు కిడ్నీ దొబ్బేసిన తర్వాత సదరు యువతి మళ్లీ వస్తుందని అస్సలు అతను ఊహించలేదు అతని దురదృష్టం ఏంటంటే అదే హాస్పిటల్లోని వేరే డాక్టర్ ఆ మిస్సింగ్ కిడ్నీ సంగతి బయట పెట్టాడు దీంతో విచారణ చేయగా ఆమె భర్త ప్రశాంత్ కిడ్నీని అమ్మాడని తేలింది అప్పులు తీర్చకుండా వేరే యువతితో లేచిపోయాడని తన మోసపు మొగుడు కథను మొత్తం తెలిపింది రంజిత కిడ్నీ స్టోన్స్ పేరుతో తన మొగుడు నా కిడ్నీని అమ్ముకున్నాడని మీడియా ముందు రోధించింది ఇక ప్రశాంత్ని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సమయం ఏమీ పట్టలేదు ఎందుకంటే అతను శరణార్థి కావడంతో ప్రభుత్వ సంక్షేమం అందాలంటే స్థానిక అధికారుల దగ్గర వివరాలు ఇవ్వాలి ఇక మరో వైఫ్తో నాలుగేళ్లుగా సంసారం చేస్తూ మరో కొడుకును కూడా కన్నాడి నీచుడు పోలీసులు వెళ్లి ఈ కిడ్నీ కిలాడిని పట్టుకొని జైల్లో వేశారు అది కథ పెళ్లానికి గింతలు పెట్టి ఏకంగా కిడ్నీ అమ్ముకున్నాడు నీచుడు అయితే పేషెంట్ సమ్మతి లేకుండా ఆపరేషన్ చేసి కిడ్నీని దొబ్బేసి డబ్బులు సంపాదించుకున్న డాక్టర్ కూడా జైలుకు పోయాడు ఆసుపత్రిపై విచారణ సాగుతుంది మరి ఇలాంటి డాక్టర్లను ఏం చేయాలి అలాగే పెళ్లానికి గింతలు పెట్టి భార్య కిడ్నీనే ఎత్తేసిన ఇలాంటి వాడిని ఏమనాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి